అండి నమస్తే, వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను మా అమ్మ చెప్పిన వంట తయారు చేస్తున్నానండి. వీటిని పోకుండలు అంటారు. ఈ పోకుండలు చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా ఈజీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ పోకుండలు అంటే మన ఇంట్లో వాళ్ళందరూ బాగా ఇష్టపడతారు. చూడండి ఎంత బాగున్నాయో. మరి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకోండి, ఒక కప్పు బియ్యాన్ని వాటర్తో 5 నుంచి 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. ఇలా నానిన తర్వాత వాటర్తో బాగా కడిగి వాటర్ నింపేసి బియ్యాన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. అలా ఆరిన బియ్యాన్ని మిక్సీ పట్టుకుని మెత్తని పిండిలా జల్లించి పక్కన పెట్టుకోవాలి. కావలసిన ఐటమ్స్ కొబ్బరి తురుము, నువ్వులు, నెయ్యి, యాలకులు, 1/2 కప్పు బెల్లం, 1 కప్పు బియ్యం పిండి. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు తయారు చేసుకుందాము. ఒక కళాయి తీసుకుంటే స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుని 1 స్పూన్ నెయ్యిని కళాయిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుమును కూడా కళాయిలోకి యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు బదులు 1/2 కప్ కూడా కొబ్బరి తురుము తీసుకోవచ్చండి. కొబ్బరి తురుము బదులు కొబ్బరి ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా గరిటతో కలుపుకోండి. కొద్ది కలర్ వచ్చిన తర్వాత, ఈ కలర్ వచ్చిన తర్వాత నువ్వులని యాడ్ చేసుకోవాలి. నువ్వులు కొబ్బరి తురుముని ఒకేసారి తీసుకోకూడదు, వేయించకూడదండి. నువ్వులు అనేవి తొందరగా వేగిపోతాయి. నువ్వులు వేగినాయి అంటే చిటపట్లాడతాయి. ఇలా చూడండి, ఇప్పుడు రెడీ అయినవి, చిటపట్లాడుతున్నాయి కదా, రెడీ అయినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనము 1 కప్పులోకి తీసుకుందాము వేగినవి. అదే కళాయిలో పాకం పట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకున్నాక స్లోలో పెట్టుకోవాలి మంటని. 1/2 కప్పు బెల్లాన్ని కళాయిలోకి యాడ్ చేసుకోండి. 1/2 కప్పు బెల్లానికి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మంటని హైలో కానీ మీడియంలో కానీ ఉంచాలి. పాకము లేత పాకంలా ఉండాలండి. ఈ పాకం రెడీ అవ్వడానికి మనకి 15 మినిట్స్ పడుతుంది. ఈ పాకం అనేది ఇలా రెడీ అయిన తర్వాత 1/2 స్పూన్ నెయ్యిని పాకంలోకి యాడ్ చేసుకోవాలి. బాగుంటాయండి పోకుండలు నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల. అలాగే చిటికెడు, సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ కోసము. పాకం ఒకసారి చెక్ చేసుకోవాలి. చేతికి వాటర్లా కాకుండా కొద్దిగా పట్టుకుంటే మనకి పాకం లేత పాకం రెడీ అయినట్లే. అలా రెడీ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. మంటను స్లోలో పెట్టుకోవాలి. ఈ అలాగే యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి పాకంలోకి. అలాగే కొద్ది కొద్దిగా బియ్యం పిండిని కూడా పాకంలో కలిసి ఇలాగ కలుపుకుంటూ యాడ్ చేసుకోండి. ఒకేసారి పిండిలోకి వేయకూడదు, ఉండలు కట్టేస్తుందండి. పాకము బియ్యం పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంట స్లోలో ఉండి ఆపేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత ఈ కళాయిని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి మనకి బాగా చల్లారిన తర్వాత ఉండల కింద రెడీ చేసుకోవాలి. వేడి మీద అయితే మనకి చేయి అంటుకుంటుంది, కాలుతుందండి. అందుకోసమని చల్లారే వరకు మనకి డీప్ ఫ్రైకి రెడీ చేసుకుందాము. వేరే కళాయి తీసుకుండి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుండి. కళాయి వేడెక్కిన తర్వాత మీడియంలో ఉంచాలండి మంటని. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనము పిండిని ఉండల కింద తయారు చేసుకుందాము. పిండి చల్లారిందండి. ఇప్పుడు పిండి బాగా కలిసేలాగా ఇలా చేతితో కలుపుకోవాలి. మనం లేత పాకం పట్టుకుంటే చక్కగా బాగా వస్తాయండి. అదే ముదురు పాకం అనుకుని మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు విడిపోతాయి. మనకు నచ్చిన సైజులో ఉండలు తయారు చేసుకోవాలి. ఇలాగా పాకం అనేది ముదరకూడదు. ముదిరింది అనుకుని డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఉండలు విడిపోతాయండి మనకి. మనకి తడిపిండి చేయడం అనేది నేను ఒక వీడియోలో చూపించానండి. పిండి మొత్తం ఇలాగ ఉండలు తయారు చేసుకోవాలి. ఈ పిండికి ఈ ఉండలు ఇన్ని వచ్చినాయండి ఈ ఉండలు. ఇప్పుడు మనం ఈ ఉండల్ని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది, ఒకసారి చెక్ చేసుకుని. మనం ఆయిల్ బాగా వేడెక్కకూడదండి. వేడెక్కింది అనుకు వేడిగా ఉంటే పోకుండలు అనేవి బాగా తొందరగా మాడిపోతాయి. మీడియంలోనే మంట ఉండాలి. ఇలాగ కళాయికి సరిపడా ఉండల్ని ఆయిల్లోకి వేసి వేయించాలండి. ఇలాగా వేగిన దల్లా ఒక్కొక్కటి తీసేసుకోవాలి. పోకుండా ఇలా పగిలితే కొంచెం లోపల కూడా మనకి వేగుతుంది. వేడి మీద పోకుండా అనేది మెత్తగా ఉంటుంది. చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుందండి. మెత్తని పిండే కాకుండా కొంచెం గరుగ్గా ఉన్నా కూడా బాగుంటాయండి పోకుండలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎంతో టేస్ట్ అయిన పాకండ్లు తడిపిండి చూడండి, అంతే అండి, చాలా ఈజీ అండి ఈ పాకండ్లు తయారు చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి, నా కామెంట్స్లో తెలియచేయండి. మా అమ్మ చెప్పిన వంట రెడీ. థ్యాంక్ యూ.